సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయి మార్గం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మనం బాబాగారితో ఉన్నటువంటి రుణానుబంధాన్ని గురించి, అదేవిధంగా బాబాగారి ఒడిలోకి వచ్చిన తర్వాత ఆయన మనతోటి ఎటువంటి సత్కర్మలు చేస్తాడు, సత్కార్యాలు చేస్తారు అనేటువంటి విషయాల గురించి మనం 2 రోజులుగా మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే బాబాగారి యొక్క తత్వం, బాబాగారి యొక్క చేతలు ఏ విధంగా ఉంటాయంటే, మనకేదన్నా మంచి ఆలోచన వచ్చిందనుకోండి, ఆ ఆలోచనలు ఆచరణలో పెట్టడానికి బాబాగారు ఎంతో తోడ్పాటు అందిస్తారు. ఇది అనేక మందికి అనుభవమే. కాకపోతే మనకు ఉన్నటువంటి కమిట్మెంటు, మనం ఏదైతే ఒక సత్కార్యాన్ని తలపెట్టాలనుకుంటామో అది కార్యరూపం దాల్చేందుకు బాబాగారు ఎప్పుడు మన పైన కృప చూపెడుతూనే ఉంటారు. కాకపోతే ఏంటంటే, దానికోసం మనము శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేయడమే. ఎందుకంటే మనం చాలామంది చాలా రకాలైనటువంటి రిజల్యూషన్స్ తీసుకుంటాం. అంతేందుకు ఈరోజు మనం కొత్త సంవత్సరం మొదటి నెలలో ఉన్నాం. ఈ సంవత్సరంలో చాలా రకాలైనటువంటి పనులు మనం చేయాలనుకుంటాం. అందులో లౌకికపరమైనటువంటి, అదేవిధంగా ఆధ్యాత్మికపరమైనటువంటివి కూడా ఉంటాయి. అయితే అది ఏదైనా సరే, అది లౌకికమైన ఆధ్యాత్మికమైన, అది మంచి పని అయితే బాబాగారి తోడ్పాటు ఎంతో చక్కగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం చాలామంది 90% మంది ప్రతి సంవత్సరం కూడా, అదేవిధంగా ప్రతిరోజు కూడా, రేపు నేను ఈ కార్యాన్ని తలపెట్టాలి, ఈ పని రేపు నేను ప్రారంభించాలి, ఈ పని రేపు నేను పూర్తి చేయాలని చెప్పి మనందరం అనుకుంటూ ఉంటాం. ఏదైతే మనము మంచి పని, మంచి కార్యం మొదలు పెడతామో బాబా దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది మనం ఈరోజు కార్యక్రమంలో తెలుసుకుందాం. అయితే ఒకసారి మన లౌకికపరమైనటువంటి జీవితంలోకి వెళ్తే, మనము రోజంతా ఏదో ఒక లౌకికపరమైనటువంటి బాధ్యతల్లో, అదేవిధంగా ఆఫీసు లేకపోతే విద్య, వృత్తి, వ్యాపారం ఇలాంటి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటాం. కానీ రాత్రి పడుకునేటప్పుడు మన మనస్సు, మన యొక్క మెదడు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇక మనం పూర్తికంగా లౌకికపరమైనటువంటి జీవితంలో నుంచి బయటకు వచ్చేసి పూర్తిగా మనం ఒక వ్యక్తిగతంగా, అదేవిధంగా ఒక ప్రశాంతమైనటువంటి నిద్రలోకి వెళ్ళడానికి ఒక ఆస్కారం ఉన్నటువంటి సమయం రాత్రి సమయం. రాత్రి సమయంలో మామూలుగా సాధారణంగా పడుకునే ముందు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తారు. 100% ఇది. ఏమనుకుంటారంటే, చాలామంది రేపు నేను ఈ పని ఖచ్చితంగా చేయాలి, ఈ పనిని నేను రేపు ప్రారంభించబోతున్నాను, రేపటి నుంచి నేను ఈ విధంగా ఉండబోతున్నాను అని చెప్పి మనము రాత్రి ఎంతో దాని గురించి ఆలోచిస్తాం. అదేవిధంగా ఆ యొక్క ఆలోచన రావడమే కాదు, దాన్ని ఏ విధంగా మనం కార్యరూపంలోకి పెట్టాలనేటువంటిది కూడా ఆ యొక్క 15-20 నిమిషాలు నిద్రపోయే ముందు ఖచ్చితంగా దాని గురించి ఆలోచిస్తాం. వచ్చిన తర్వాత ఆలోచన నుండి మళ్ళీ దాన్ని ఏ విధంగా కార్యరూపంలోకి పెట్టాలన్నటువంటి ఒక సమాధానం దొరికిన తర్వాత మాత్రమే మనం నిద్రపోతాం ప్రశాంతంగా. ఎందుకంటే ఒక మంచి కార్యాన్ని చేయాలనుకుంటాం, అదేవిధంగా దాన్ని ఏ విధంగా ఆచరణలో పెట్టాలనేది దాన్ని కూడా మనం ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు చక్కగా నిద్రలోకి పోతాం. కానీ చాలామంది, మనం అందరం కూడా వెంటనే మళ్ళీ ఉదయాన లేవగానే ఉన్నటువంటి హడావుడి జీవితంలోకి వెళ్ళిపోయి పూర్తిగా మనం ఏదైతే రాత్రి మనం అనుకున్నామో ఒక మంచి కార్యాన్ని ఈరోజు ప్రారంభిద్దాం, ఒక సత్సంకల్పాన్ని ఈరోజు నుంచి మొదలు పెడదామని అనుకుంటామో దాన్ని చాలామంది 99% మంది మనం మర్చిపోతాం. ఎందుకంటే మనకున్నటువంటి లౌకికపరమైనటువంటి బాధ్యతలు, హడావుడి జీవితం, వీటిల్లో మర్చిపోవడం, అదేవిధంగా అది ఒకవేళ గుర్తొచ్చినా సరే, ఇంత నా లౌకికపరమైనటువంటి జీవితంలో ఇంత హడావుడిలో నేను దాన్ని ఆచరణలో పెట్టగలనా అనేటువంటి సందేహం ఇదంతా కూడా వస్తుంది. నిన్న రాత్రి అనుకున్నది ఈరోజు ఏది మనం ప్రారంభించాం దాన్ని మర్చిపోతాం కూడా. మర్చిపోయి మళ్ళీ ఏం చేస్తాము, మరుసటి రోజు మళ్ళీ రాత్రి పడుకునే ముందు ఇంకో ఆలోచన చేస్తాం, సరే అదైతే చేయలేకపోయాము, ఇంకా వేరేదైతే ఏ విధంగా చేస్తామని చెప్పి మళ్ళీ అనుకుంటాం. ఆ రోజు కూడా సరే ఇది చాలా దానికంటే కొంచెం ఇది సులువుగా ఉంది, దీన్ని మనం ఆచరణలో పెడదామని చెప్పి, కానీ మళ్ళీ ఉదయం లేవగానే అదే పనిలో పడిపోతాం. అయితే మనం ఏదైతే మంచి ఆలోచన చేస్తామో, ఒక మంచి పని కోసం మనం ఆలోచిస్తుంటామో, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి బాబా ఎప్పుడు మన వెంటే ఉంటాడు. ఏదైతే మనం మంచి మార్గంలో వెళ్దామనుకుంటున్నామో, ఆ మంచి మార్గంలో వెళ్ళడానికి అందరికంటే ముందు ప్రోత్సహించేది మనల్ని మన వెనకాల ఉండి బాబా మాత్రమే. ఎందుకంటే మీ అందరికీ ఒక సంఘటన చెప్తాను, ఒక మంచి సంకల్పం వచ్చినప్పుడు బాబా ఏ విధంగా దాన్ని నెరవేరుస్తాడు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడని చెప్పి హేమాట్ పంత్ గారు తరచూ షిరిడీకి వస్తుండేవారు. ఒక సంవత్సరం షిరిడీకి వచ్చినప్పుడు వారు రాత్రి పడుకునే ముందు
ఒక ఆలోచన కలుగుతుంది వాళ్ళకు. ఏంటంటే ఈరోజు బుధవారం, తెల్లారితే గురువారం, కాబట్టి నేను షిరిడీలో ఉన్నాను కాబట్టి చక్కగా నేను రేపు ఉదయాన్నే లేస్తూనే రామనామంతో ఆ రోజంతా గడపాలని చెప్పి హేమాడి పంత్ గారు అనుకుంటారు. అనుకొని సరే నిద్రపోతారు. నిద్రపోయిన తర్వాత ఉదయాన్నే లేచి వారు వారు ఉంటున్నటువంటి బస నుండి మసీదుకు వస్తారు. మసీదుకు వస్తూ ఉండగా వారి ఆలోచన ఏంటంటే, రాత్రి తను ఏదైతే అనుకున్నాడో గురువారం అంతా కూడా రామనామస్మరణలో ఉండాలని చెప్పి అలా బాబాగారి దర్శనం చేసుకొని ఆ దర్శనం తర్వాత రామనామాన్ని ప్రారంభించాలనుకుంటాడు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, హేమాడి పంత్ గారు రాత్రే ఒక చక్కటి ఆలోచన చేశారు కదా గురువారం అంతా కూడా రామనామంతో గడపాలని చెప్పి. ఈ విషయము సర్వంతర్యామైనటువంటి బాబాకు తెలియకుండా ఉంటుందా? అందుకనే హేమాడి పంత్ ఏదైతే తలపెట్టదలుచుకున్నాడో, ఏదైతే ఆ యొక్క మంచి కార్యాన్ని చేయదలుచుకున్నాడో దాన్ని బాబా గమనించి హేమాద్రి పంత్ దృష్టి ఇతర వాసనల వైపు వెళ్లకుండా ఉండేందుకు ఏం చేస్తారంటే, బాబాగారు హేమాడి పంత్ తలపెట్టినటువంటి సంకల్పాన్ని బాబాగారు హేమాడి పంత్ మసీదుకు చేరుకోకముందే ప్రారంభింపజేస్తారు. ఆ రోజు తెల్లవారుజామునే ఔరంగాబాద్ నుంచి ఒక భజన బృందం వస్తుంది. వచ్చినటువంటి భజన బృందంతో బాబాగారు చక్కగా రామనామ కీర్తన చేయిస్తుంటాడు. అందులో గురు కృపాంజ జాయే మేరే భాయి అనేటువంటి పాట హేమాడి పంత్ గారికి వినిపిస్తూ ఉంటుంది. దాని యొక్క అర్థం ఏంటంటే, గురుకృప అనేటువంటి అంజనం నాకు దొరికింది, ఇక ప్రతిరోజు నేను శ్రీరాముని ధ్యాసలోనే ఉంటాను, అదేవిధంగా గురుకృప అనేటువంటి అంజనం దొరకడంతో దాంతో నా కళ్ళు తెరుచుకున్నాయి, నిద్రావస్థలోనూ జాగ్రత్తావస్థల్లోనూ అన్ని సమయాల్లోనూ శ్రీరాముని నేను చూడగలుగుతాను, గురుకృప ఉంటే చాలు, ఈ లోకంలో సాధ్యం కానిది ఏదీ లేదు, గురుకృప మించిన భావన కూడా మరొకటి లేదని దాని అర్థం అన్నమాట. ఆ విధంగా కీర్తన జరుగుతుంటే హేమాడి పంత్ మసీద్ దగ్గరికి వచ్చి ఆశ్చర్యపోతాడు. తను రాత్రి ఏదైతే ఒక సత్సంకల్పాన్ని అనుకున్నాడో అది బాబాగారు తను అనుకున్నటువంటి దాన్ని బాబాగారు ఇక్కడ ప్రారంభింపజేసి నాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అంటే మళ్ళీ ఆ రోజంతా కూడా రామనామస్మరణలో గడపాలనుకున్నారు, మరి ఎక్కడ గడపాలి ఎలా గడపాలనేది తెలియదు. అయితే హేమాడి పంత్ గారు ఏమనుకున్నారు, ఆ రోజు ఉదయం వెళ్ళి బాబా దర్శనం చేసుకున్న తర్వాత ఆ యొక్క రామనామస్మరణ మొదలుపెట్టాలనుకున్నారు. కానీ హేమాడి పంత్ గారి కలిగినటువంటి అనుభవం ఏంటి, తను బస నుండి మసీదుకు వస్తూ ఉంటూనే ఆ యొక్క రామనామస్మరణ వినిపిస్తూనే ఉంది. అంటే నువ్వు ఏదైతే అనుకున్నావో, రాత్రి ఏదైతే అనుకున్నావో, నువ్వు కళ్ళు తెరవగానే దాని ఆచరణ అనేది ప్రారంభించాలి అనేదానికి బాబాగారు ఇచ్చినటువంటి నిదర్శనం అన్నమాట ఇది. కాబట్టి హేమాద్రి పంత్ గారికి ఒక చక్కటి అనుభవం కలుగుతుంది. అంటే నేను ఏదైతే సత్సంకల్పాన్ని అనుకున్నానో దాన్ని బాబాగారు ఎంత చక్కగా నన్ను అందులోకి ఇమిడ్చడానికి, అది నెరవేర్చడానికి, అది పూర్తి చేయడానికి బాబాగారు ఎంత చక్కగా కృప చూపెట్టారని చెప్పి హేమాద్రి పంత్ గారు చాలా సంతోషిస్తారు. ఎందుకంటే బాబాగారికి మనం ఏదైనా ఒక మంచి పని ప్రారంభిస్తున్నామంటే ఆ పనిని ముందుకు తీసుకెళ్ళడానికి మనకంటే ఎక్కువగా బాబాగారు ఎంత తాపత్రయపడతారనేది ఈ యొక్క సంఘటన మనకు నిదర్శనం. కాబట్టి మనం ఏదైతే మంచి సంకల్పం చేసుకుంటామో దానికి బాబా కృప ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే మీరందరూ చూడండి, సచ్చరితలో మనం కథ చదువుతాం. తర్కడ్ భార్య షిరిడీకి వస్తుంది. వచ్చి మామూలుగా ఆ రోజు షిరిడీకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఇప్పుడున్నంత వసతి సౌకర్యాలు లేవు కాబట్టి అక్కడ ఉన్నటువంటి భక్తుల ఇళ్లలోనే వారు బస చేసేవారు. ఆ భక్తులే వాళ్ళకు కావలసినటువంటి ఏర్పాట్లు చేసేవారు, భోజన ఏర్పాట్లు ఇవన్నీ కూడా చేసేవారు. వారు ఒకరి ఇంట్లో అతిథిగా ఉంటారు. మధ్యాహ్నం భోజనానికి సమయం అవుతుంది. సమయం అయినప్పుడు ఆవిడ మధ్యాహ్న భోజనానికి కూర్చున్నటువంటి సమయంలో ఒక కుక్క బయట అరుస్తూ ఉంటుంది. సరే అని చెప్పి ఆవిడ ఆ పళ్ళెం దగ్గర నుంచి తనకు వడ్డించినటువంటి 4 రొట్టెల నుంచి 1 రొట్టె తీసుకెళ్ళి ఆ కుక్కకు వేస్తుంది. వేసి వచ్చి భోజనం చేసి బాబాగారి దర్శనానికి వెళ్తుంది. అమ్మ, ఈరోజు నా ఆకలి తీర్చావు,
నువ్వు రోజు ఇలానే చేస్తూ ఉండు, నీకు చాలా మంచి జరుగుతుంది అంటారు. తర్కడ్ భార్యకు, శ్రీమతి తర్కడ్కు అర్థం కాదు. బాబా, నేను మీకు భోజనం పెట్టడం ఏంటి? షిరిడీకి వచ్చి నేనే వేరే ఒకరి ఇంట్లో అతిథిగా ఉండి వారికే నేను ఒక భారంగా మారాను, మళ్ళీ నేను నీకు భోజనం పెట్టడం ఏంటి అంటే, బాబాగారు చెప్తారు, అమ్మా నువ్వు తినే ముందు ఒక కుక్క వచ్చింది నువ్వు ఉంటున్నటువంటి అతిథి గృహానికి, వస్తే నువ్వు ఒక రొట్టె పెట్టావమ్మా, దాని ద్వారా దాని ఆకలి తీరింది, దాని ఆకలి తీరితే నా ఆకలి తీరినట్టే అని చెప్తారు. అంటే సాధారణంగా చెప్పేసేయచ్చు, బాబా ఈరోజు నువ్వు భోజనం కుక్కకు రొట్టె పెట్టావమ్మా బాగుంది అని చెప్పి. కానీ తను చేసినటువంటి సత్కార్యాన్ని బాబాగారు ఎంత చక్కగా వివరించారు చూడండి. నువ్వు ప్రతిసారి ఇలానే చేస్తూ ఉండమ్మా, నీకు మంచి జరుగుతుంది. అంటే నువ్వు ప్రారంభించినటువంటి దాన్ని నువ్వు దీనికి కొనసాగించు అని చెప్పి బాబాగారు అక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే మనం ఏదన్నా మంచి పని, మనం అనుకుంటాం ఈ బాబాగారికి సంబంధించినటువంటి దాంట్లోనే అనేక సేవా కార్యక్రమాల్లో మనం చేస్తూ ఉంటాం, మనం చేసేటువంటి అర్పణమే కావచ్చు, ఇంకోటి రకరకాల కార్యక్రమాలు మనం చేస్తుంటాం, అది మనం అనుకుంటాం మనం చేస్తున్నామని చెప్పి. కానీ మనం ఎప్పుడైతే చేస్తున్నామని చెప్పి చెయ్యాలని చెప్పి ప్రేరణ మనలో కలుగుతుందో, దాన్ని 100కి 100% బాబా దగ్గరుండి చేయిస్తారు. అటువంటి సత్కార్యాలను ప్రోత్సహిస్తారు. మీకు ఒక చక్కటి ఉదాహరణ చెప్తా ఇక్కడ. ఏంటంటే, ఇది ఎప్పుడో జరిగింది కాదు, నేను స్వయంగా విన్నటువంటిది. మనము సాయి సత్యవ్రతాలు చేస్తూ ఉంటాం. సాయి సత్యవ్రతాలు చేస్తూ ఉంటే ఒక ఆవిడ, తనకు కూడా సాయి సత్యవ్రతం చేసుకోవాలనేటువంటి కోరిక ఉండేది. సరే అని చెప్పి మామూలుగా ఉండి లేనటువంటి స్థితి, దానికి సత్యవ్రతం చేసుకోవాలంటే కొంత ఒక 250 రూపాయలు డబ్బులు కావాలి. తెల్లారితే సత్యవ్రతం, కానీ తను ఆ 250 రూపాయలు కూడా ఆ రోజు తన వద్ద లేనటువంటి పరిస్థితి. రాత్రి ఆలోచిస్తూ పడుకుంది, బాబా నాకేమో సత్యవ్రతం చేసుకోవాలన్నటువంటి కోరిక ఉంది, కానీ దానికి అయ్యేటువంటి డబ్బు నా దగ్గర లేదు. ఏ విధంగా బాబా నాకేమో అది చేసుకుంటే నా కుటుంబానికి, నా పిల్లలకు మంచి జరుగుతుందన్నటువంటి ఒక ఆలోచన వస్తుంది, కానీ అంత డబ్బు నా దగ్గర లేదు అని అంటే, బాబా చేసినటువంటి ఏర్పాటు ఏంటో తెలుసా? అంటే మనం మంచి పనిని మనస్ఫూర్తిగా చేయాలనుకుంటే బాబా చేసేటువంటి ఏర్పాటు ఇలా ఉంటుంది. ఉదయాన్నే తను లేచి పిల్లలకు కాలేజీకి కావలసినటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి సమయంలో ఫ్రిడ్జ్ కవర్లో ఏదో వెతకడానికి చేయిబెట్టింది. చేయిబెడితే సరిగ్గా ఆ ఫ్రిడ్జ్ కవర్లో 250 రూపాయలు అలా చేతికి తగిలాయి. తీసి చూస్తే సరిగ్గా 250 రూపాయలు ఉన్నాయి. ఆవిడకు ఆశ్చర్యం కలిగింది. రాత్రి బాబాను ఇంత అడిగాను, అడిగితే నాకు 250 రూపాయలు ఆయన ఫ్రిడ్జ్ కవర్లో పెట్టారు. సరే ఒకవేళ ఈ లౌకికంగా మనకు ఆలోచన వస్తుందిగా, ఓహో ఫ్రిడ్జ్ కవర్లో తన కూతురో కొడుకో ఎవరైనా పెట్టారేమో దాచుకున్నారేమో అని చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ అడుగుతుంది, ఏమమ్మ నువ్వు ఎప్పుడన్నా 250 రూపాయలు ఫ్రిడ్జ్ కవర్లో పెట్టావా అంటే, అందరి ఇంట్లో వాళ్ళందరూ ఎప్పుడు మేము పెట్టలేదమ్మా అని. తను కూడా పెట్టలేదు, ఎందుకంటే మామూలుగా 100-200 ఉంటేనే ఇంట్లో సరుకులకు దాని దీనికి వాడుకోవడమే ఇబ్బందిగా ఉన్నటువంటి సమయంలో, ఉన్నటువంటి ఆ పరిస్థితిలో 250 రూపాయలు అందులో దాచిపెట్టుకునేటువంటి పరిస్థితి వాళ్ళకి లేదు. ఆవిడ కన్నీటి పర్యంతం అవుతుంది, బాబా నేను సత్యవ్రతం చేసుకుంటా అంటే నువ్వు నా ఇంట్లో 250 రూపాయలు లేకపోతే ఈరోజు ఆ 250 రూపాయలు పుట్టించావు నా ఇంట్లో అని చెప్పి ఈ పనంతా చేసుకుని ఆ రోజు సరిగ్గా 10:30 సమయంలో సత్యవ్రతానికి వచ్చి సత్యవ్రతం చేయించుకుంది. అంటే మనం ఏదన్నా చక్కటి కార్యాన్ని చేద్దామనుకుంటే, ఒక మంచి పని మొదలు పెడదామనుకుంటే బాబా ఏ విధంగా మనకు మనతో పాటు ఉంటాడు, సహకరిస్తాడనడానికి ఇది ఒక చక్కటి నిదర్శనం. బాబా ఎప్పుడు కూడా మనం చేసేటువంటి మంచి పనులకు అండగా నిలుస్తాడు. ఎందుకంటే మంచి ఆలోచనలు మనలో నుంచి రావాలి. ఎందుకంటే మన మనస్సు రకరకాల ఆలోచనలు చేస్తుంది, రకరకాల వక్ర మార్గాల్లోకి వెళ్ళమని చెప్తుంది, పేరాశలు లేపుతుంది, ఇవన్నీ లేపుతుంది. అయితే వాటిని అణుచుకొని మనం సన్మార్గంలో నడవడానికి బాబా చేసేటువంటి బోధనలు, బాబా చెప్పినటువంటి మార్గం చాలా సున్నితమైంది, అదేవిధంగా చాలా సులభమైంది కూడా. కాబట్టి అటువంటి మార్గంలో మనల్ని నడిపించడానికి బాబా ఎప్పుడూ మన వెంటే ఉంటాడు. ఒక మంచి పని చేస్తున్నామంటే బాబా ఖచ్చితంగా మన వెంటే ఉంటాడు. మీ అందరికీ తెలుసు, గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడిని చెప్తాడు,
అర్జున మనస్సు చంచలమైంది. అది మన ఆధీనంలో పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనస్సుకు కళ్ళెం వేసి మన ఆధీనంలో పెట్టుకుంటామో అప్పుడు మనల్ని మనం సంస్కరించుకుంటాం. ఎందుకంటే ప్రతి మనిషిని కూడా ఎవరో సంస్కరించరు. మనసు ఆధీనంలో పెట్టుకొని మనల్ని మనం ఉద్ధరించుకుంటే మనలో మంచి సంస్కారాలు వస్తాయి. మనసు చెప్పినట్టు మనం పరిగెడితే మనం అధోగతి పాలవుతాము అని చెప్పి శ్రీకృష్ణుడు గీతలో చెప్తాడు. సాయిబాబా మార్గంలో కూడా సాయిబాబా చెప్పింది అదే. నీ యొక్క మనస్సును నీ ఆధీనంలో పెట్టుకో. చంచలమైనటువంటి బుద్ధిని వదిలేసేయి. నువ్వు ఏ మంచి కార్యం చేసినా నేను నీ వెంట ఉంటాను అని చెప్పి బాబా అనేక రకాలైనటువంటి నిదర్శనాలు ఇచ్చారు. అయితే మనసు చంచలాన్ని అణుచుకొని మనం మనసు ఆధీనంలో పెట్టుకుంటే మనం ఖచ్చితంగా సత్కర్మలు చేయడానికి ముందుకెళ్తుంటాం. లేదు, మనసు చెప్పినట్టే మనం ప్రవర్తిస్తే మనం ఖచ్చితంగా అధోగతి పాలవుతాం. అయితే బాబా అలా చేసేటువంటి వాళ్ళను ఏ విధంగా సమర్థిస్తాడు, ఏ విధంగా కాపాడుతాడు? మనస్సును ఎవరైనా సరే ఆధీనంలో పెట్టుకోవాలన్నప్పుడు బాబా ఏ విధంగా తన కృప చూపెడతాడు? ఒక చాలా లో లెవెల్ అంటే కనీస జ్ఞానం లేనటువంటి ఒక తన దగ్గరికి వచ్చినటువంటి ఒక భక్తుడికి ఏ విధంగా ఆ భక్తుడి యొక్క దుర్గుణాలను, దుర్బుద్ధిని, మనసు చంచలత్వాన్ని కాపాడడానికి ఆ భక్తుని ఏ విధంగా సమర్థిస్తాడు బాబా అనేది ఈ కథ ద్వారా తెలుసుకుందాం. మీరు అందరూ సచరితలో చదివి ఉంటారు. కాకపోతే ఏంటంటే మనం చూసేటువంటి కోణంలో నుంచి ఆలోచిస్తే, సాయిబాబా మార్గం నుంచి ఆలోచిస్తే మామూలు వాళ్ళు అయితే ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ యొక్క వ్యక్తిని అక్కడి నుంచి తరిమి కొట్టేసేయాలి అక్కడి నుంచి. కానీ బాబా ఏ విధంగా ఆ యొక్క మనిషిని సమర్థిస్తాడు, ఆ భక్తుని ఏ విధంగా సమర్థించాడంటే మీ అందరికీ తెలుసు, మనం రోహిల్లా కథ సచరితలో చదివాం. రోహిల్లా చాలా చంచల బుద్ధి కలిగినటువంటి వాడు. ఎప్పుడు కూడా ఖాళీగా ఉంటే ఏదో రకమైనటువంటి ఆలోచనలు వచ్చి ఆలోచన నుంచి చాలా పిచ్చిగా ప్రవర్తిస్తూ అటు ఇటు తిరుగుతూ వాళ్ళు వీళ్ళని ఇబ్బంది పెడుతుంటాడు. అయితే అతనిలో ఉన్నటువంటి ఒక గొప్ప గుణాన్ని బాబా గుర్తించాడు. ఏంటంటే ఈ చంచల మనస్సుతోటి అటు ఇటు తిరుగుతున్నటువంటి ఆ యొక్క రోహిల్లాలో ఒక మంచి గుణం కూడా ఉంది. ఆ మంచి గుణం ఏంటంటే దైవనామస్మరణ. తను ఎప్పుడు ఆ దైవనామస్మరణలో ఉండడం ద్వారా తనకున్నటువంటి మనస్సు చంచలత్వాన్ని పోగొట్టుకొని స్థిరంగా ఉంటాడని చెప్పి బాబా ఏం చేస్తాడంటే, నీకు ఇష్టమైనటువంటి కల్మా ఏదైతే ఉందో అల్లాహో అక్బర్ అని చెప్పి, ఎప్పుడైతే నీ మనస్సు చంచలం ఉంటుందో రోహిల్లా అప్పుడల్లా కూడా నువ్వు భగవన్నామస్మరణ చెయ్యి అని చెప్పి చెప్తాడు. దీంతో రోహిల్లా ఏం చేస్తాడంటే తనకు ఎప్పుడు మనసు చంచలం అనిపించినా, అంటే అది అర్ధరాత్రి, అపరాత్రి, తెల్లవారుజాము అనే తేడా లేకుండా ప్రతిసారి ఘాట్టిగా అల్లాహో అక్బర్ అని చెప్పి దైవనామస్మరణ చేస్తుండేవారు. అయితే ఇది కొన్ని రోజులు భరించారు షిర్డీ ప్రజలు. తర్వాత వాళ్ళు పొలాల్లోకి వెళ్ళి రాత్రి పడుకునే సమయంలో రోహిల్లా అరుపులకు నిద్రపట్టకపోతే ఒకనొక రోజు వచ్చి అందరూ కలిసి బాబా దగ్గర ఫిర్యాదు చేస్తారు. బాబా, రోహిల్లా ఎప్పుడు చూసినా గట్టిగా అరుస్తున్నాడు, దాంతో మాకు నిద్రాభంగం కలుగుతుంది అని అంటే బాబా ఒకే మాట అంటాడు, వాడు భగవంతుని స్మరిస్తున్నాడు, వాడు మీ అందరికీ మంచి చేస్తున్నాడు, ఆ భగవంతుని స్మరించొద్దనడానికి మనమెవరము? ఒకవేళ ఆ విధంగా అరవకపోతే రోహిల్లా భార్య దయ్యాలి, అది వచ్చి రోహిల్లాని ఇబ్బంది పెడుతుంది. అలా గట్టిగా దైవనామస్మరణ చేస్తున్నప్పుడల్లా ఆ యొక్క గయ్యాలి భార్య రోహిల్లా దగ్గర రాకుండా పారిపోతుంది అని చెప్తారు. వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే బాబా రోహిల్లానే సమర్థిస్తున్నాడు, తమకు నిద్రాభంగం కలుగుతుంది అన్నా సరే బాబా రోహిల్లానే సమర్థించాడు. ఎందుకంటే నిజానికి రోహిల్లాకు భార్య కానీ ఇద కానీ ఏదీ లేదు. అతనిలో ఉన్నటువంటి చంచల మనస్సే అతని భార్య. ఒకవేళ ఖాళీగా ఉన్నాడనుకోండి, ఆ చంచలమైనటువంటి మనస్సు రకరకాల వికృతమైనటువంటి పనులు చేయమని చెప్పి ప్రోత్సహిస్తూ ఉంది రోహిల్లాను. అది దరిచేరకుండా ఉండేందుకు బాబా చెప్పినటువంటి సాధన రోహిల్లాకు భగవన్ నామస్మరణ చేయమని చెప్పి, ఆ విధంగా రోహిల్లా అంటే బాబా గారు, అది రోహిల్లా ఏమీ తెలియని అమాయకుడు, కేవలం భగవన్ నామస్మరణ తెలుసు, చంచలంగా ఉండేటువంటి మనస్తత్వం, అటువంటి వారు కూడా ఏదన్నా తను మంచి పని చేయాలనుకుంటే బాబాగారు ఏ విధంగా అండగా ఉంటారు? మనం చేసేటువంటి సత్కార్యానికి, మంచి కార్యానికి బాబాగారి కృప ఎలా ఉంటుందనేది ఈ యొక్క రోహిల్లా కథే నిదర్శనం. కాబట్టి మనం ఏదైతే మంచి పని చేయదలుచుకున్నామో,
చేసేటప్పుడు బాబాగారి యొక్క ఆశీర్వాదం తీసుకొని ఆ పని వెంటనే అమల్లో పెట్టడం. కాబట్టి ఆ విధంగా మనం ముందుకెళ్తే సాయిబాబా మార్గంలో మనం చక్కటి జీవితాలను మనం అనుభవించవచ్చు. మనము సత్కార్యాలు చేస్తున్నాం కదా, సత్కార్యం మొదలుపెట్టాం కదా అని చెప్పి మళ్ళీ మధ్యలో చెడు ఆలోచనలు చేస్తే ఖచ్చితంగా మళ్ళీ బాబా మనల్ని ఉద్ధరిస్తూనే ఉంటాడు. అది అర్థమయ్యేలాగా ఒక ఆటంకం కల్పించి మళ్ళీ ఆ యొక్క సత్కార్యాన్ని కొనసాగింపజేస్తాడు. మీ అందరికీ తెలుసు, బాబా మసీదులో కూర్చొని ఉండగా ఒక భక్తుడు బాబా యొక్క పాదాలను ఒత్తుతూ ఉంటాడు. అలా ఒత్తుతూ ఉన్నంతసేపు కొద్దిసేపు అయిన తర్వాత బాబా వెంబడే ఆ యొక్క భక్తుడిని పక్కకు జరుగు, నువ్వు పాదాలు ఒత్తొద్దు అని చెప్పి పక్కన కూర్చోబెడతాడు. కూర్చోబెడితే తర్వాత ఆ భక్తుడికి అర్థం కాదు, అందరిలో అవమానం. ఎందుకంటే కాళ్ళు ఒత్తుంటే బాబా తనని పక్కన జరిపేసి వేరే భక్తుడితోటి తన యొక్క పాదాలను ఒత్తించుకుంటున్నాడు. ఆ భక్తుడికి ఏం అర్థం కాదు. తర్వాత ఒక నిమిషం తర్వాత అర్థమవుతుంది, అరే రే బాబా పాదాలు ఒత్తుతూ నేను ఏవో నా మనసంతా కూడా చంచలంగా మారిపోయి ఒక చెడు ఆలోచన చేశాను. బాబా పాదాలు ఒత్తుతున్నప్పుడు మనం ఒక సత్కార్యం చేస్తున్నప్పుడు మళ్ళీ నేను ఒక చెడు ఆలోచన చేయడం తప్పది, సర్వంతర్యామి అయినటువంటి బాబా విషయాన్ని తెలుసుకున్నాడు అని చెప్పి మనసులోనే ఆ మసీదు మూలను కూర్చొని కుల్లి కుల్లి ఏడుస్తుంటాడు. అయ్యో నేను పరమాత్మ యొక్క సాంగత్యానికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని ఆయన పాదాలు స్పృశిస్తూ నేను ఈ ఆలోచన చేశానే అని చెప్పి పశ్చాత్తాపడతాడు. తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలకు బాబాగారు అతన్ని పిలిచి మరి మళ్ళీ తన పాదాలను అప్పగిస్తారు. అప్పుడు తన పాదాలు ఆ పాదసేవ చేస్తూ అక్కడ ఉండిపోతారు. అంటే మనం సత్కార్యాలు చేస్తున్నప్పుడు ఎంత నిబద్ధతతో ఉండాలి, ఎంత ఆదర్శంగా ఉండాలనేది కూడా బాబా తన యొక్క బోధన ద్వారా. ఎందుకంటే బాబాగారు ఎప్పుడు కూడా పెద్దగా ఉపన్యాసాలు చేసినటువంటి దాఖలాలు కానీ లేకపోతే బాబాగారు బోధనలు ఓ గంటలు గంటలు తన యొక్క బోధన చెప్పినటువంటి ఏవీ లేవు. కేవలం ఏంటంటే బాబాగారు ఒక ఆచరణ రూపంలో, ఇప్పుడు చూడండి ఒక భక్తుడి కథ మనం విన్నాం, తను పాదాలు బాబా పాదాలు ఒత్తుతున్నప్పుడు తన చెడు ఆలోచన కలిగింది. అప్పుడు అప్పటికప్పుడు ఏంటంటే బాబా చెప్పినటువంటి బోధ ఒక ఆచరణ, ఒక ప్రవర్తన, తనకు ఆ చెడు ఆలోచనలు ఆ భక్తిని మదిలో రాగానే ఏ విధంగా ఆ సేవ నుంచి తప్పించాడు, తర్వాత పశ్చాత్తాపడగానే ఏ విధంగా మళ్ళీ దగ్గరికి పిలిచాడు అని చెప్పి. కాబట్టి మనం బాబాగారి యొక్క తత్వంలో, బాబాగారి యొక్క తత్వం యొక్క మూలాలను మనం అర్థం చేసుకొని మనం ప్రయాణిస్తూ ఉంటే ఈ మార్గంలో నిజంగా మన జీవితాలు సుఖశాంతులతోటి వర్ధిల్లుతాయి. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.